వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు కపాలిని భగమాలిని రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఆలయ పండితుడు శేషు ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆషాఢమాసంలో ఎలాంటి రోగాలు ప్రబలకుండా అమ్మవారిని శాఖలతో అలంకరించడం సంప్రదాయమన్నారు పండితులు. రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి శాకంబరి నవరాత్ర మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. నిత్యాన్నికంతో పాటు కల్పోక్త ప్రకారంగా శాకంబరి ఉత్సవ నిర్వహణ జరిపి శాకంబరి ఉత్సవ నిర్వహణలో రెండవ తిథి విదియకు అధిదేవత అయిన కపాలని క్రమంలో అమ్మవారికి, అట్లాగే షోడశీ క్రమంలో భగమాలని క్రమంలో పూజారాధనలు జరపబడ్డాయి. ఈమె అన్నపూర్ణేశ్వరి మంత్రదీక్షకు ముందు పిల్లవాడికి మాత్రాసహ భోజనం పెడతాం కాబట్టి